అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మేడారం వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఏ విధంగా వెళ్ళాలి అన్నది ఒకసారి చూద్దాం. మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు అయితే ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ప్రత్యేక యాప్ తో ఒక రూట్ మ్యాప్ అయితే మీకోసం తీసుకొచ్చాను. మేడారం మహాజాతరకు రూట్ మ్యాప్ రెడీ అయింది. 6,000 బస్సులు, దాదాపు 2,00,000కు పైగా ప్రైవేటు వాహనాలు, హెలికాప్టర్లు, ఎడ్లబండ్లు, ఇలా అన్ని దారులు మేడారం వైపే. మరి సమ్మక్క సారక్క సన్నిధికి చేరే దారిది. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు మరి కొద్ది రోజులే మిగిలున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుంది. మేడారం జాతర చరిత్రలో ఇప్పటి వరకు 20,00,000 మంది హైయెస్ట్ రికార్డుగా ఉంది. ఈసారి జాతరకు 50,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అక్కడి అధికారులు. తెలంగాణ ప్రభుత్వం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది. స్థానిక మంత్రి, ఆదివాసీ బిడ్డ సీతక్క అన్ని తానై మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్క సారక్క దేవతల దీవెనలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, తల్లుల సేవలో తరిస్తున్నానని తెలిపారామె. జాతర సమయంలో తెలుగు రాష్ట్రాలతో సహా సుమారు 6 రాష్ట్రాల నుంచి భక్తులు తల్లుల దర్శనానికి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. మొత్తానికి అందుకు తగ్గట్టుగానే మేడారానికి వచ్చే ప్రతి మేజర్ రూట్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ రూట్ లో వస్తే సమ్మక్క సారక్క సన్నిధికి త్వరగా చేరుకుంటారు? అసలు విఐపీలు, ఆర్టీసీ బస్సులను ఏ రూట్ లో మేడారానికి రావాలి? ఎడ్లబండ్లు ఏ మార్గంలో వెళ్లాలన్న మ్యాప్ లో రూట్ మ్యాప్ నైతే సిద్ధం చేస్తున్నారు అధికారులు. జాతర సమయంలో పస్త్ర, తాడ్వాయి మీదుగా మేడారం రూట్ లో కేవలం ఆర్టీసీ బస్సులు, వివిఐపీ వాహనాలు మాత్రమే అనుమతినిస్తారు. కానీ హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్, మహారాష్ట్ర హైవే మీదుగా వరంగల్ చేరుకునే వాహనాలు కూడా ములుగు మీదుగా మేడారం చేరుకునేలాగా రూట్ మ్యాప్ అయితే రెడీ చేశారు. మొత్తానికి ప్రైవేటు వాహనాలను పస్త్ర, ప్రాజెక్ట్ నగర్, నార్లాపూర్ మీదుగా మేడారం వైపు దారి మళ్లిస్తారు. తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలను ఏటూరు, నాగారం, చినబోయినపల్లి, కొండాయి మీదుగా దారిని మళ్లిస్తున్నారు. మహారాష్ట్ర గోదావరి కని, మంతని, భూపాలపల్లి మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాలకు కాల్వపల్లి మార్గంలో ఒక దారి, బయ్యక్కపేట నుంచి మరో 2 దారుల్లో మేడారం చేరుకునేలా అయితే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొత్తానికి మేడారం చుట్టూ 8 కిలోమీటర్ల మేర 33 ప్రాంతాల్లో అయితే పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. తర్వాత ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక బస్టాండ్ తో పాటుగా 14,000 మంది పోలీసులు, 500 CC కెమెరాలు, 12 డ్రోన్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం సమ్మక్క సారక్క దేవతలు కొలువైన గద్దెల దగ్గర అయితే క్యూ లైన్లలో ఏకకాలంలో 20,000 మంది వెయిట్ చేసేలా భారీ క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా గద్దె వరకు చేరుకునేలా సపరేట్ క్యూ లైన్లు కూడా రెడీ చేశారు. ఇంటర్నెట్ రాకపోయినా భక్తులు రూట్ మ్యాప్ తెలుసుకునేలాగా జీపీఎస్ తో ప్రత్యేక యాప్ ని కూడా తయారు చేస్తున్నామని తెలిపారు అక్కడి కలెక్టర్. అయితే మొత్తానికి మీరు కనుక మేడారం సమ్మక్క సారక్క జాతరల దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడ నెట్వర్క్ లేకపోయినా జీపీఎస్ ద్వారా మీరు అక్కడి రూట్ మ్యాప్ నైతే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అండ్ చుట్టుపక్కల మీరు ఎటువైపు నుంచి వచ్చినా సరే సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్లే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.